పోయిన చోటే వెతుక్కునేటువంటి కార్యక్రమం ప్రస్తుతం సంజయ్ చేస్తున్నటువంటిది ఈ మాట ఎందుకు అనవాల్సి వస్తుందంటే అది నానుడే కాదు ప్రాక్టికల్గా భారతీయ జనతా పార్టీ పోగొట్టుకున్నది పాతబస్తీలు ఒకప్పుడు పాతబస్తీ ప్రాంతంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఎంఐఎంకి ధీటుగా కాదు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉండేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండేది అక్కడ తర్వాత కాలంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు నిదానంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ నేతల్ని ప్రోత్సహిస్తూ ఎంఐఎంని ప్రోత్సహిస్తూ వచ్చి చివరికి వాళ్ళు కనుమరుగైపోయారు కమ్యూనిస్టులు కూడా బీజేపీని నిలువరించడం కోసం ఎంఐఎంను ప్రోత్సహించి వస్తే అది కనుమరుగైపోయింది ఫైనల్గా అది ఎంఐఎం వర్సెస్ భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీని తొక్కేయడం కోసం ముస్లింలు ఉన్నటువంటి సీట్లని ఇప్పుడు మనం చూసాం పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినటువంటి ఎంఐఎంకి నలభై నాలుగు స్థానాలు వచ్చాయి అక్కడ ఉన్నటువంటివన్నీ ముస్లిం ఓట్లలో మెజార్టీ ఓట్లన్నీ సాలిడ్గా కొన్ని డివిజన్ల కింద చేసేసారు అట్లా కొన్ని అసెంబ్లీ స్థానాల కింద చేసేసారు ఎనిమిది స్థానాల్లో మెజారిటీ ముస్లిం ఓటర్లే ఉంటారు అలాగే యాభై ఐదు స్థానాల్లో మెజార్టీ అంటే కార్పొరేషన్ డివిజన్స్లో మెజార్టీ ముస్లింలే ఉంటారు అక్కడ ఉన్నటువంటి హిందూ ఒట్టని చీల్చి ముక్కలు చేసి పడేశారు ఎక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఆసిఫ్ నగర్ సీట్ అనమాట అంటే ఆసిఫ్ నగర్ అనేటువంటి అసెంబ్లీ సీట్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎట్నుంచి ఎటుకుపోతూ ఉంటుంది అనేటువంటిది అది ఒక టాక్టికల్గా గతంలో ఉన్నటువంటి పాలకులు బీజేపీని తొక్కడం కోసం చేసినటువంటి ఎత్తుగడ ఇప్పుడు అందుకని ఒక టైగర్ నరేంద్ర బాలరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి పుట్టి పెరిగి నిలబడ్డటువంటి వాళ్ళు క్రమంగా వీళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చి లోపలేపించడం ఆ ఎంఐఎంని ప్రోత్సహిస్తూ పోవడం ఇట్లా నియోజకవర్గాల పునర్విభజన జరగడం దీంతో లోకల్ అధికారులు అధికారం అంతా ఎంఐఎం చేతిలో ఉంటాం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళడంతో నిదానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళకి అక్కడ దాడులో లేదంటే భయాలో వీటి కారణంగా ఆ ప్రాంతం వదిలేసి వదిలేసేవతలకు వచ్చేసారు ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ సెంటిమెంట్తో ప్రారంభించి క్రమంగా బండి సంజయ్ చేస్తుంది అయితే అదే కాకపోతే ఇది అంత సులభమేం కాదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బయట వాళ్ళు వెళ్ళి అక్కడ నివసించడం అక్కడ ఓట్లు పొందడం అక్కడ పెంచుకోవడం ఓటింగ్ పెరగకుండా మార్పు సాధ్యం కాదు ఓటింగ్ పెరగాలంటే బయట వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండాలి అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఆల్రెడీ వీళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు లేదా వేల చేతుల్లోనే ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నిత్య ఘర్షణలు పడేందుకు సిద్ధపడేందుకు ఎవరూ లేరు ఇలాంటి దశలో బండి సంజయ్కి సుదీర్ఘ ప్రయాణం ఉంది ఎలా సాగించగలరో చూద్దాం